గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 10th లెసన్ అయినటువంటి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ గురించి చర్చించుకుందాం. ముందుగా ఎక్సర్సైజ్ 1, దీంట్లో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇంట్రొడక్షన్ కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ ఫైండ్ ద రూల్ విచ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ మ్యాచ్స్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్స్. ఇక్కడ ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ హెచ్, ఇక్కడ హెచ్ తయారు చేయడానికి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ పడతాయి. హెచ్ తయారు చేయాలి అంటే మనం హెచ్ని ప్రిపేర్ చేయాలంటే 1, 2, 3 మూడు మ్యాచ్ స్టిక్స్ అయితే మనం ఒక హెచ్ తయారు చేయొచ్చు. 2 హెచ్లు తయారు చేయాలంటే 2 ఇంటూ 3 6 హెచ్ఎస్ కావాలి, 6 మ్యాచ్ స్టిక్స్ కావాలి. 3 కావాలంటే 3 ఇంటూ 3, 4 కావాలంటే 4 ఇంటూ 3. మరి ఎన్ని హెచ్ కావాలంటే ఎన్ని అనేది మనకు తెలియదు అనమాట. ఎన్ని ఏది పెడితే అది, ఎన్ 10 అయింది అనుకో 10 ఇంటూ 3, అంటే ఆ విధంగా మనం దీనికి ప్యాటర్న్ మనం ప్రిపేర్ చేయాలి కాబట్టి దీనికి ఆన్సర్ 3n అవుతుంది అనమాట. ఒకవేళ n 1 అయింది అనుకోండి, 3 ఇంటూ 1 3, అంటే ఒక హెచ్ తయారు చేయొచ్చు. ఒక నాకు 4 హెచ్లు కావాలనుకోండి, ఈ ఎన్ బదులు 4 పెట్టాలి, 3 ఇంటూ 4 అంటే 12 మ్యాచ్ స్టిక్స్ అయితే 4 హెచ్ఎస్ తయారు చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ వి, ఈ వి తయారు చేయాలంటే మనకు 2 మ్యాచ్ స్టిక్స్ కావాలి కాబట్టి హెచ్కి 3n వచ్చింది కదా, అదేవిధంగా దీనికి 2n వస్తుంది అనమాట. అంటే ఎన్ బదులు మనం ఎన్ని వీలు కావాలనుకుంటే ఎన్ అది తీసుకోవాలి. ఎన్ 9 కావాలనుకోండి, 9 2 18, 18 మ్యాచ్ స్టిక్స్ అయితే మనకు 9 వీస్ మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, గివెన్ బిలో ఈజ్ ఎ ప్యాటర్న్ మేడ్ ఫ్రమ్ కలర్ టైల్స్ అండ్ వైట్ టైల్స్. ఈ విధంగా మనకు ప్లస్ ఆకారంలో కలర్ టైల్స్ మధ్యలో వైట్ టైల్ నుంచి ఒక ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ప్యాటర్న్కి సెకండ్ ప్యాటర్న్కి ఏం చేంజ్ జరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఈచ్ సైడ్ అంటే 4 సైడ్స్ 1 1 ఉండే, నెక్స్ట్ 2 2 అయినాయి, నెక్స్ట్ 3 3 అయినాయి. అంటే రాను రాను ఒక్కొక్క సైడ్ది 1 1 టైల్ పెరుగుతూ పోతుంది అనమాట ఈ ప్లస్ ఆకారంలో. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగింది, డ్రా ద నెక్స్ట్ 2 ఫిగర్స్ ఇన్ ద ప్యాటర్న్ అబౌవ్. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇది ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చినాయో అదే విధంగా మనం ఇంకా నెక్స్ట్ 2 ఫిగర్స్ డ్రా చేయాలన్నమాట. ఇక్కడ 1 సైడ్ 1 ఉంది, నెక్స్ట్ 2 అయింది, నెక్స్ట్ 3 3 అయినాయి, నెక్స్ట్ 4 4 అవుతాయి అనమాట. ఈ విధంగా ఒక్క సైడ్కి 4 ఉండాలి, మధ్యలో 1 టైల్ వైట్ది ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 గీయమన్నాడు కదా, 2 డ్రా చేయమన్నాడు కాబట్టి ఇంకొకటి 5 5 వచ్చేటట్టు ఈ విధంగా తయారు చేస్తే సరిపోతుంది అనమాట. ఫిల్ ద టేబుల్ గివెన్ బిలో అండ్ ఎక్స్ప్రెస్ ద ప్యాటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఫిగర్ నెంబర్ ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్ కలర్ టైల్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు 5 ఫిగర్స్ ఉండే కదా, 3 ఫిగర్స్ ఏమో బుక్లోనే ఇవ్వడం జరిగింది, ఈ 2 ఫిగర్స్ 4th ది 5th ది మనం డ్రా చేయడం జరిగింది. అయితే ఫస్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ కలర్ టైల్స్ ఎన్ని ఉండే, 4 ఉండే, ఎందుకంటే 4 సైడ్స్ 4 ఉండే. మరి సెకండ్ దాంట్లో ఎన్ని ఉండే ఒకసారి కనుక మనం చూస్తే, ఫస్ట్ దాంట్లో కలర్ టైల్స్ 4 ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఈచ్ సైడ్ 2 2 2 4 8 ఉన్నాయి, థర్డ్ దాంట్లో ఈచ్ సైడ్ 3 3 4 12, ఇది 4 4 16, ఇది 5 4 20. ఈ విధంగా మనకు ఉన్నాయి కదా, అంటే కలర్ టైల్స్ మాత్రం 4 8 12 16 20 ఈ విధంగా ఉన్నాయి. మరి టోటల్ టైల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ టైల్స్ కావాలంటే ప్రతి దానికి అంటే ఈచ్ ఫిగర్లో మనం 1 యాడ్ చేయాలి, ఎందుకంటే వైట్ టైల్ ఉంది కదా, ఈ వైట్ టైల్ని యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ దాంట్లో 4, ఈ 1 5, నెక్స్ట్ దాంట్లో ఇవి 8 ప్లస్ 1 9, తర్వాత ఇవి 12 ప్లస్ 1 13, ఇక్కడ 16 ప్లస్ 1 17, ఇక్కడ 20 ప్లస్ 1 21 అనమాట. ఈ విధంగా మనకు కలర్ టైల్స్ అడిగితే కలర్ టైల్స్ గురించి చెప్పొచ్చు, టోటల్ టైల్స్ అడిగినప్పుడు టోటల్ టైల్స్ ఎన్ని ఉన్నాయి కూడా ఈచ్ ఫిగర్లో మనం చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఈ టేబుల్లో నెంబర్ ఆఫ్ కలర్ టైల్స్ అడిగింది కాబట్టి ఫస్ట్ దాంట్లో 4 ఉన్నాయి, సెకండ్ దాంట్లో 8, థర్డ్ దాంట్లో 12, ఫోర్త్ దాంట్లో 16, ఫిఫ్త్ దాంట్లో 20 ఉన్నాయి. ఫిల్ ద టేబుల్ గివెన్ బిలో అండ్ ఎక్స్ప్రెస్ ద ప్యాటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఇంకొక టేబుల్ ఇవ్వడం జరిగింది, దీంట్లో ఫిగర్ నెంబర్ ఇచ్చిండు, తర్వాత నెంబర్ ఆఫ్ టోటల్ టైల్స్ ఇచ్చిండు. అంటే ఇంతకుముందు ఫస్ట్ టేబుల్లోనేమో నెంబర్ ఆఫ్ కలర్ టైల్స్ ఇచ్చిండు, ఇప్పుడేమో నెంబర్ ఆఫ్ టోటల్ టైల్స్ ఇచ్చిండు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో 4 కలర్ ఉండే,
దానికి ఒకటి యాడ్ అయ్యి టోటల్ 5 యాడ్ అయ్యి. నెక్స్ట్ దానికి టోటల్ కలర్ టైల్స్ 8 ఉన్నాయి, దానికి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఇక్కడ 13 ఉంది కదా, 12 ఉంది కదా, ఇక్కడ దీనికి 1 యాడ్ చేస్తే 13 వస్తుంది. ఇక్కడ 16కి 1 యాడ్ చేస్తే 17 వస్తుంది. ఫిఫ్త్ ఫిగర్లో మనకు 20 కలర్ ఉండే, దానికి ఒకటి యాడ్ చేస్తే మనకి ఇక్కడ 21. ఈ విధంగా మనకు టైల్స్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఈ విధంగా మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ వేరియబుల్స్ కాన్స్టెంట్ అండ్ అరిథమెటిక్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ వేరియబుల్స్ అంటే మనం ఇంగ్లీష్ అక్షరాలు వాడుకుంటాం కదా, వాటిని వేరియబుల్స్ కింద తీసుకోవచ్చు అనమాట. అంటే స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్, స్మాల్ ఏ, ఈ విధంగా వేరియబుల్స్ అంటే అవన్నమాట. కాన్స్టెంట్స్ అంటే నెంబర్స్, 1, 2, 3 ఏ నెంబర్లు అయినా పర్వాలేదు. తర్వాత అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, ఈ ఆపరేషన్స్ యూజ్ చేస్తూ ఇక్కడ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ప్రకారం మనం రాయాలన్నమాట. ఇక్కడ 6 మోర్ దాన్ p అంటే అర్థం ఏంటిది, 6 మోర్ దాన్ p, p కంటే 6 ఎక్కువ అంటే మనం ఏం చేయొచ్చు, ఇది పీని 6ని యాడ్ చేస్తాం కదా, అంతే. దీనికి ఆన్సర్ ఏంటంటే p ప్లస్ 6 అనమాట. కాబట్టి ఇక్కడ ఇక్కడ p అంటే వేరియబుల్, 6 అంటే కాన్స్టెంట్ అనమాట. ఈ ప్లస్ అనేది అరిథమెటిక్ ఆపరేషన్స్ అనమాట. అంటే ఇవన్నిటిని యూజ్ చేసి మనం p ప్లస్ 6 అంటే కూడా అర్థమవుతుంది, p కంటే 6 ఎక్కువ ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ వన్ ఎక్స్ ఈజ్ రెడ్యూస్డ్ బై 4, ఎక్స్ నుంచి రెడ్యూస్ అంటే తగ్గించబడింది బై 4. ఎక్స్ రెడ్యూస్డ్ బై 4 అంటే ఎక్స్ కంటే ఎక్స్ 4 తగ్గించబడింది అంటే అర్థం ఏంటిది, ఎక్స్ మైనస్ 4 అని మనం సింపుల్గా చెప్పేయచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఎక్స్ మైనస్ 4. నెక్స్ట్ వన్ 8 సప్రాక్టెడ్ ఫ్రమ్ వై, 8 అనే నెంబరు వై నుంచి సప్రాక్ట్ చేయబడింది అనమాట. అంటే వై మైనస్ 8, వై మైనస్ 8 రాస్తే దీనికి ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ వన్ క్యూ మల్టిప్లైడ్ బై మైనస్ 5, అంటే క్యూని మైనస్ 5తోని మల్టిప్లై చేయడం జరిగింది. అంటే మైనస్ 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, క్యూని మైనస్ 5q వస్తుంది. 5కి క్యూకి మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు మనము పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వై డివైడెడ్ బై 4, వై అనే వేరియబుల్ 4తోని డివైడ్ చేయబడింది కాబట్టి వై బై 4 అని రాస్తే సరిపోతుంది, వై బై 4. నెక్స్ట్ 6th వన్ 1/4 ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ పి అండ్ క్యూ. ఇక్కడ 1/4 ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద పి అండ్ క్యూ అంటే పి అండ్ క్యూని మల్టిప్లై చేస్తే, ప్రోడక్ట్ అన్నప్పుడు మనం మల్టిప్లై చేస్తాం కదా, పి క్యూని మల్టిప్లై చేస్తే 1/4 చేయాలన్నమాట. పి క్యూ ప్రోడక్ట్లో 1/4 అనమాట. పి క్యూని మల్టిప్లై చేయాలంటే పి క్యూ వస్తుంది, 1/4 అంటే బై 4 చేయాలి, అంటే పి క్యూ బై 4 అనమాట ఆన్సర్. నెక్స్ట్ వన్ 5 యాడెడ్ టు ద 3 టైమ్స్ ఆఫ్ జెడ్, 5ని యాడ్ చేయబడ్డది, దేనికి యాడ్ చేయబడింది, 3 టైమ్స్ ఆఫ్ జెడ్. 3 టైమ్స్ ఆఫ్ జెడ్ అంటే 3z, 3 టైమ్స్ ఆఫ్ జెడ్ అంటే 3z, దానికి 5ని యాడ్ చేయాలి అంటే 3z ప్లస్ 5. ఈ విధంగా 3z ప్లస్ 5 అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 8th వన్ ఎక్స్ మల్టిప్లైడ్ బై 5, అంటే ఎక్స్ 5తో మల్టిప్లై చేయాలి, 5x వస్తుంది, అండ్ యాడెడ్ టు 10, దానికి 10 యాడ్ చేయాలి అంటే 5x ప్లస్ 10. ఈ విధంగా 5x ప్లస్ 10 రాయాలి. నెక్స్ట్ 9th వన్ 5 సప్రాక్టెడ్ ఫ్రమ్ 2 టైమ్స్ ఆఫ్ y, 5 సప్రాక్ట్ చేయబడింది, ఎక్కడ నుంచి సప్రాక్ట్ చేయబడింది, 2 టైమ్స్ ఆఫ్ y, అంటే 2 టైమ్స్ ఆఫ్ y అంటే 2y, 2yలో నుంచి 5 సప్రాక్ట్ చేయబడింది కాబట్టి 2y మైనస్ 5. నెక్స్ట్ 10th వన్ y మల్టిప్లైడ్ బై 10, అంటే yని 10 తోటి మల్టిప్లై చేసి అండ్ యాడెడ్ టు 13, 13కి యాడ్ చేయాలి, అంటే వైని 10తో మల్టిప్లై చేస్తే 10y వస్తుంది, దానికి 13 యాడ్ చేస్తే 10y ప్లస్ 13. ఈ విధంగా మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ దానికి మనం వేరియబుల్స్ కాన్స్టెంట్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఈ విధంగా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం రాయొచ్చు అనమాట. ఇది చాలా సింపుల్గానే చేయొచ్చు. నెక్స్ట్ వన్ రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద స్టేట్మెంట్. ఇప్పటి వరకు మనం చేసిన దానికి ఇది రివర్స్డ్ అనమాట. ఇక్కడ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు, మనం స్టేట్మెంట్ రాయాలన్నమాట. అంటే ఇంతకుముందు ఎగ్జాక్ట్ 3rd ప్రాబ్లమ్కి ఇది ఆపోజిట్ అనమాట. ఆన్సర్లు క్వశ్చన్లు అయితే క్వశ్చన్స్ ఆన్సర్లు అవుతాయి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 అంటే దీనికి ఏమని రాయొచ్చు, ఎక్స్కి ఎక్స్ 3 ఈజ్ యాడెడ్ టు ఎక్స్ అని రాయొచ్చు, లేదంటే 3 మోర్ దాన్ ఎక్స్, ఆర్ 3 ఈజ్ యాడెడ్ టు ఎక్స్, ఏదైనా రాయొచ్చు. ఎక్స్ కంటే 3 ఎక్కువ ఉన్నదని చెప్పొచ్చు, లేదంటే ఎక్స్కి 3 యాడ్ చేసినామని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా 2 టైప్స్ కూడా
చెప్పొచ్చు. కాకపోతే కొద్ది లాంగ్వేజెస్ మనం రెండు రకాలుగా అర్థం వచ్చేటట్టు ఎన్ని రకాలుగానే చెప్పొచ్చు అనమాట. వై మైనస్ సెవెన్ అంటే వై సెవెన్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వై. ఇక్కడ సెవెన్ అనేది వై నుంచి సబ్ట్రాక్ట్ చేయబడింది కాబట్టి సెవెన్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వై. నెక్స్ట్ వన్ 10L. ఎల్ ఈజ్ మల్టిప్లైడ్ బై 10 లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎల్ అండ్ టెన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎక్స్ బై 5, ఇక్కడ 1/5 ఆఫ్ ఎక్స్ అని చెప్పొచ్చు, ఎక్స్ డివైడెడ్ బై 5 అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్ డివైడెడ్ బై 5 లేదంటే 1/5 ఆఫ్ ఎక్స్ అని కూడా చెప్పొచ్చు. 3m+11, ఇక్కడ 3 మల్టిప్లైడ్ బై ఎం అండ్ యాడెడ్ టు 11 అని చెప్పొచ్చు, లేదంటే 3 టైమ్స్ ఆఫ్ ఎం ఈజ్ యాడెడ్ టు 11 అని చెప్పొచ్చు. అట్లా ఏ విధంగానే చెప్పొచ్చు, మీకు ఏ విధంగా ఏది అయితే మీకు ఫస్ట్ థాట్ కలుగుతుందో ఆ అర్థం వచ్చేటట్టు చెప్తే సరిపోతుంది. ఇక్కడ ఎం ఈజ్ మల్టిప్లైడ్ బై 3 అండ్ యాడెడ్ టు 11 అని చెప్పొచ్చు, లేదంటే 3 టైమ్స్ ఆఫ్ ఎం అండ్ యాడెడ్ టు 11 అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఆ అర్థం వచ్చేటట్టు రాస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్ ఇదే ఉండాలని ఏమీ లేదనమాట. 2y-5, దీనికి వై ఈజ్ మల్టిప్లైడ్ బై 2 అండ్ సబ్ట్రాక్టెడ్ 5. సమ్ సిచ్యువేషన్స్ ఆర్ గివెన్ బిలో, స్టేట్ ద నెంబర్ ఇన్ సిచ్యువేషన్ ఈజ్ ఏ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇవ్వడం జరిగింది, అంటే సమ్ సిచ్యువేషన్స్ ఆర్ గివెన్ బిలో, స్టేట్ ద నెంబర్ ఇన్ సిచ్యువేషన్స్ ఈజ్ ఏ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్. వేరియబుల్ అంటేనేమో అక్కడ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది, కాన్స్టెంట్ అంటే అది కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ మంత్ ఆఫ్ జనవరి అంటే జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని డేస్ ఉంటాయి, 31 ఉంటాయి. అవి ఎప్పుడైనా చేంజ్ అవుతాయి జనవరిలో? జనవరిలో ఎప్పుడు చూసినా, ఏ జనవరిలో ఏ ఇయర్లో చూసినా కానీ మనకు 31 ఉంటాయి, అది చేంజ్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ఇది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ అని రాయాలి. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే కాన్స్టెంట్. నెక్స్ట్ వన్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ డే, అంటే టెంపరేచర్ అనేది డేలో ఎవ్రీ టైం మారుతుంది. మార్నింగ్ తక్కువ ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి తగ్గుతుంది, రాత్రి అయ్యేసరికి ఇంకా తగ్గుతుంది. కాబట్టి టెంపరేచర్ ఎవ్రీ సెకండ్ మారుతూనే ఉంటుంది. కాబట్టి ఇది మారేదానికి, ఎవ్రీ టైం చేంజ్ అయ్యేదానికి మనం వేరియబుల్ అని రాయాలన్నమాట. నెక్స్ట్ వన్ లెంత్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్, మీ క్లాస్ రూమ్ లెంత్ ఈరోజు ఎంత ఉందో రేపు అంతే ఉంటుంది, ఎల్లుండి అంతే ఉంటుంది. మీరు ఎప్పుడు మీ క్లాస్ రూమ్ని మెజర్ చేసినా కానీ సేమ్ లెంతే ఉంటుంది, కాబట్టి ఇది కూడా కాన్స్టెంట్. నెక్స్ట్ వన్ హైట్ ఆఫ్ ద గ్రోయింగ్ ప్లాంట్, అంటే పెరుగుతున్న ప్లాంట్కి, అది పెరుగుతుంటుంది కాబట్టి ఎవ్రీ డే దాని లెంత్లో కొద్ది హైట్లో తేడాలు ఉంటూనే ఉంటాయి. ఈరోజు కొంచెం పెరిగితే రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకొంచెం, ఆ విధంగా ఎవ్రీ డే దాని హైట్ చేంజ్ అవుతుంది ఉంటుంది కాబట్టి ఇది వేరియబుల్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2, ఐడెంటిఫై అండ్ రైట్ ద లైక్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. లైక్ టర్మ్స్ అంటే సేమ్ టర్మ్స్ని మనం ఐడెంటిఫై చేసి రాయాలంతే. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏ స్క్వేర్ కామా బి స్క్వేర్, ఇక్కడ పవర్ 2 ఉండే స్క్వేర్ అని చెప్పాలి. బి స్క్వేర్ -2a² c² 4a, ఇక్కడ 5 టర్మ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, తర్వాత బి స్క్వేర్, -2a² c² 4, ఇందులో సేమ్ ఏవే ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట, అంటే గుర్తించాలి. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ -2a² ఉంది, అంటే a² ఉన్న టర్మ్సే మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ -2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది ఉన్నా పర్వాలేదు, మనం a² అనే టర్మ్నే మనం ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు సేమ్ అనమాట, అంటే a² -2a² దీస్ టూ ఆర్ లైక్ టర్మ్స్ అనమాట. నెక్స్ట్ b² ఉంది, c² ఉంది, 4a ఉంది, ఇవి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మనం సేమ్ ఉన్న టర్మ్స్ని మనం ఐడెంటిఫై చేసి పక్కకు రాస్తే అవే లైక్ టర్మ్స్ అవుతాయి అనమాట. సేమ్ సేమ్ అంటే ఇది a² ఇది a² కాకపోతే ఇక్కడ -2 అనేది మల్టిప్లై చేస్తుంది a² ని. నెక్స్ట్ వన్ 3a 4xy -yz 2zy, ఇక్కడ 3a ఉంది, 3a ఇంకెక్కడ లేదు, xy ఉంది, ఇంక xy ఎక్కడ లేదు, ఇక్కడ yz ఉంది, zy ఉంది. yz అయినా zy అయినా సేమే అనమాట, ఆ రెండింటిని ఏ విధంగా మల్టిప్లై చేసినా సేమే. కాబట్టి -yz 2zy ఆర్ లైక్ టర్మ్స్ అనమాట. థర్డ్ వన్ -2xy² x² y 5y² x, x² z.
ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ ఉంది, మైనస్ టూ ఎక్స్ వై స్క్వేర్, అంటే మనం ఎక్స్ వై స్క్వేర్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి, మైనస్ టూ అనేది కోఎఫిషియంట్ ఎంతనైనా ఉండొచ్చు. ఎక్స్ వై స్క్వేర్, వైకి స్క్వేర్ ఉండాలి, ఎక్స్ ఉండాలి, ఇంకెక్కడ ఉందేమో చూడండి. ఇక్కడ ఎక్స్కి స్క్వేర్ ఉంది, వైకి లేదు. ఇక్కడ వైకి స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది, అంటే ఈ ఫస్ట్ది థర్డ్ది రెండు లైక్ టర్మ్స్ అవుతాయి. తర్వాత ఎక్స్ స్క్వేర్ జెడ్ ఉంది, ఇంకా వై స్క్వేర్ ఇక్కడ ఉంది, ఎక్స్ ఎక్స్ ఇక్కడనే ఉంది, కాబట్టి ఆన్సర్ మైనస్ టూ ఎక్స్ వై స్క్వేర్ ఫైవ్ వై స్క్వేర్ ఎక్స్, దీస్ టూ ఆర్ లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సెవెన్ పి ఎయిట్ పి క్యూ మైనస్ ఫైవ్ పి క్యూ మైనస్ టూ పి త్రీ పి. ఇక్కడ ఫైవ్ టర్మ్స్ ఇవ్వడం జరిగింది, అన్నీ కూడా రిపీట్ అయినాయి. ఇక్కడ సెవెన్ పి ఉంది, ఇక్కడ మైనస్ టూ పి ఉంది, ఇక్కడ త్రీ పి ఉంది, త్రీ లైక్ టర్మ్స్ అవుతాయి. తర్వాత ఇది పీక్యూనే, మిగిలిన ఈ రెండు కూడా పీక్యూనే, ఇది ఎయిట్ పీక్యూ, ఇదేమో మైనస్ ఫైవ్ పీక్యూ, ఇవి కూడా లైక్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ మనం టూ టైమ్స్ రాయొచ్చు అనమాట, సెవెన్ పి మైనస్ టూ పి త్రీ పి, ఈ త్రీ లైక్ టర్మ్స్. తర్వాత మైనస్ ఫైవ్ పీక్యూ ఎయిట్ పీక్యూ కూడా, ఇవి కూడా లైక్ టర్మ్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వన్, స్టేట్ వెదర్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఆర్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే మనకు ఓన్లీ నెంబర్సే ఉండాలి, నెంబర్స్ తప్ప మనకు వేరే ఏ కానీ బి కానీ ఇట్లా వేరియబుల్ ఉండొద్దు అనమాట. అంటే ఇంగ్లీష్ స్మాల్ ఏబిసిలు కానీ స్మాల్ ఆల్ఫాబెటిక్స్ కానీ ఏవి కానీ ఉండొద్దు, ఓన్లీ మనకు నెంబర్స్తోనే ఒక ఎక్స్ప్రెషన్ తయారు చేయబడి దాన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇవన్నీ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇప్పటివరకు మనం చేస్తున్నాయి, ఎందుకంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ త్రీ ఏ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి. నెంబర్స్ తోని మనం ప్రిపేర్ చేసిన ఎక్స్ప్రెషన్ మాత్రమే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, అది ఇక్కడ గుర్తిద్దాం. ఎక్స్ ప్లస్ వన్, ఇక్కడ ఎక్స్ కనిపించింది కాబట్టి ఇక్కడ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ త్రీ ఎం స్క్వేర్, ఇక్కడ ఎం కనిపించింది కాబట్టి ఇది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషనే. ఇక్కడ మైనస్ థర్టీ ప్లస్ సిక్స్టీన్, దీంట్లో ఓన్లీ న్యూమరికలే ఉన్నాయి, అంటే నెంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఫోర్ పి స్క్వేర్ మైనస్ ఫైవ్ క్యూ స్క్వేర్, ఇది కూడా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే పి ఉంది క్యూ ఉంది. నెక్స్ట్ మైనస్ నైంటీ సిక్స్, ఓన్లీ మైనస్ నైంటీ సిక్స్ ఉంది కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ వైజెడ్, ఇది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ టూ ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వేర్ వైజెడ్, దీంట్లో కూడా ఎక్స్ వైజెడ్లు వచ్చినాయి కాబట్టి ఇది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ నైంటీ ఫైవ్ బై ఫైవ్ ఎక్స్ స్క్వేర్, ఇది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషనే. నెక్స్ట్ వన్, టూ ప్లస్ ఎం ప్లస్ ఎన్, ఇది కూడా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషనే, ఎందుకంటే ఎమ్ ఎన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్, త్రీ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్టీ టూ, ఇందులో మొత్తం నెంబర్సే ఉన్నాయి, న్యూమరికల్ కాబట్టి ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. తర్వాత లెవెన్ ఏ స్క్వేర్ సిక్స్ బి స్క్వేర్ మైనస్ ఫైవ్, ఇది కూడా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మల్టీనోమియల్ ఈజ్ మోనోమియల్ బైనోమియల్ ఆర్ ట్రైనోమియల్, అంటే ఇక్కడ కొన్ని మనకి ఇక్కడ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మల్టీనోమియల్స్ అంటే మోర్ దాన్ టూ ఉంటే మల్టీనోమియల్స్ అంటాం, మోనోమియల్ అంటే ఓన్లీ వన్ టర్మ్ ఉండాలి, బైనోమియల్ అంటే టూ టర్మ్స్ ఉండాలి, ట్రైనోమియల్ అంటే త్రీ టర్మ్స్ ఉండాలి, మోర్ దాన్ త్రీ ఉంటే మనం మల్టీనోమియల్ అని కూడా చెప్తామన్నమాట. మోర్ దాన్ టూ ఉండొచ్చు, మోర్ దాన్ త్రీ ఉన్న ఓవరాల్గా అవి మల్టీనోమియలే అంటాం. ఇక్కడ వై స్క్వేర్, ఇది ఓన్లీ వై స్క్వేరే ఉంది కాబట్టి మోనోమియల్, ఒకటే టర్మ్ ఉంది, టర్మ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కౌంట్ చేయాలి. ఓన్లీ వన్ ఉంటే మోనోమియల్, టూ ఉంటే బైనోమియల్, త్రీ ఉంటే ట్రైనోమియల్, మోర్ దాన్ త్రీ ఉంటే ఇప్పుడు మాత్రం మల్టీనోమియల్ రాద్దాం. నెక్స్ట్ ఫోర్ వై మైనస్ సెవెన్ జెడ్, ఇందులో టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనోమియల్ ఇది. వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇందులో త్రీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రైనోమియల్. నెక్స్ట్ సెవెన్ ఎంఎన్, సెవెన్ ఎంఎన్ అనేది ఒకటే టర్మ్, ఇక్కడ త్రీ వేరియబుల్స్ కల్పిస్తున్నాయి, సెవెన్ ఒకటి ఎం ఒకటి ఎన్ ఒకటి, ఇవన్నీ మల్టిప్లై చేయబడి ఉన్నాయి కాబట్టి మనం మల్టిప్లై చేసి ఉన్నప్పుడు అది మోనోమియల్ అవుతుంది అన్నమాట, ఒకటే టర్మ్ అవుతుంది. ఇక్కడ ప్లస్లు కానీ మైనస్లు కానీ మన టర్మ్స్ని సపరేట్ చేస్తాయి, ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది డివిజన్ అనేది మన టర్మ్స్ని డివైడ్ చేయి, సపరేట్ చేయవు. నెక్స్ట్ వన్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది బైనోమియల్. హండ్రెడ్ ఎక్స్ వై జెడ్, ఇది మోనోమియల్, ఇదంతా కలిపి ఒకటి టర్మ్, ఇక్కడ ప్లస్లు కానీ మైనస్లు కానీ లేవు కాబట్టి ఇది మొత్తం కలిపి హండ్రెడ్ ఎక్స్ వై జెడ్ అనేది ఒకటి టర్మ్ కాబట్టి ఇది మోనోమియల్. నెక్స్ట్ ఏఎక్స్ ప్లస్ సెవెన్, ఏఎక్స్ ఒక టర్మ్ నైన్ ఒక టర్మ్, టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బైనోమియల్. నెక్స్ట్ వన్, పి స్క్వేర్ మైనస్ త్రీ పి క్యూ ప్లస్ ఆర్, ఇందులో
three terms unnai kabatti idi trinomial. Next 3y square minus x square y square plus 4x dintlo mottam three terms unnai kabatti idi trinomial. Next 7x square minus 2xy plus 9y square minus 11 ikkada more than 3 unnai kabatti ikkada multinomial ani raddam endukante more than 3 unnai kada kabatti multinomial ani raste saripothundi. Next what is the degree of each of the monomials ikkada monomials ivadam jarigindi ante okoka term e untay anamata daniki manam degree find out cheyali degree ante chaala easy 7y aithe ikkada 7 ki manamu కౌంట్ చేయొద్దు సెవెన్ అనేది కాన్స్టెంట్ దానికి జీరో వై ఉంది కదా వై పవర్ జీరో ఒకటే వై ఉంది దానికి పవర్ వన్ ఉంది కాబట్టి దీని డిగ్రీ ఎంత అంటే వన్ అనమాట. ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్కి వన్ వైకి టూ మొత్తం కలిపి త్రీ అనమాట. ఎక్స్ వై రెండు సపరేట్గా ఉంటాయి కదా అట్లా ఉంటే కూడా వాటిని యాడ్ చేయాలి పవర్స్ ఎక్స్ ఉంటే వన్ వైకి స్క్వేర్ ఉంది కాబట్టి టూ వన్ ప్లస్ టూ త్రీ అనమాట. నెక్స్ట్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఎక్స్కి ఒకటి వై స్క్వేర్కి రెండు జెడ్ స్క్వేర్కి రెండు టూ టూ వన్ ఫైవ్ అవుతుంది దీనికి. నెక్స్ట్ మైనస్ లెవెన్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ లెవెన్కి అవసరం లేదు ఇది కాన్స్టెంట్ దీనికి జీరో వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ వైకి టూ జెడ్కి టూ మొత్తం కలిసి ఫోర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ త్రీ ఎంఎన్ త్రీ కాన్స్టెంట్ కాబట్టి త్రీకి జీరో ఎంకి వన్ ఎన్కి వన్ టూ అవుతుంది దీనికి. మైనస్ ఫైవ్ పి స్క్వేర్ ఫైవ్కి జీరో కాన్స్టెంట్ కాబట్టి పీకి వన్ క్యూకి టూ టోటల్ త్రీ. ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆల్జెబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మోనోమియల్ ఇచ్చింది ప్రతి ప్రాబ్లంలో ఒకటే టర్మ్ ఉంది మోనోమియలే ఉంది అనమాట. ఇక్కడ ఆల్జెబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు అంటే ఇప్పుడు కొద్ది టర్మ్స్ మోర్ దాన్ వన్ ఉంటాయి అనమాట. త్రీ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది ఫిఫ్టీన్ ఉంది ఇప్పుడు త్రీ ఎక్స్కి మనం డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి ఫిఫ్టీన్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఫిఫ్టీన్కి జీరో త్రీ ఎక్స్కి ఎక్స్కి వన్ త్రీకి జీరో అంటే ఈ త్రీ ఎక్స్కి వన్ వస్తుంది ఫిఫ్టీన్కి ఏమో జీరో వస్తుంది అంటే ఓవరాల్గా ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్కి దీనికి టూ టర్మ్స్లో ఏ టర్మ్కి అయితే బిగ్ వాల్యూ వచ్చిందో డిగ్రీ అదే ఆ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అవుతుంది అనమాట. ఇక్కడ త్రీ ఎక్స్కి వన్ ఫిఫ్టీన్కి జీరో కాబట్టి ఈ వన్ అనేది తీసుకోవాలన్నమాట జీరోని తీసుకోవద్దు జీరో కంటే వన్ పెద్దది కాబట్టి ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ డిగ్రీ వన్ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ఎక్స్కి వై వైకి వన్ దీనికి టూ ఏ వైజెడ్కి కూడా టూ ఏ వస్తుంది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంకా డౌట్ లేకుండా మనం టూ అని చెప్పవచ్చు. నెక్స్ట్ టూ వై స్క్వేర్ జెడ్ నైన్ వైజెడ్ సెవెన్ జెడ్ మైనస్ లెవెన్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇక్కడ ఫోర్ టర్మ్స్ ఉన్నాయి ఈ ఫోర్ టర్మ్స్కి మనం డిగ్రీ ఫైండ్అవుట్ చేయాలి. ఫస్ట్ దానికి వైకి టూ జెడ్కి వన్ త్రీ అవుతుంది ఫస్ట్ దానికి త్రీ ఈ సెకండ్ నైన్ వైజెడ్కి వైకి వన్ జెడ్కి వన్ టూ అవుతుంది సెవెన్ జెడ్ అంటే వన్ ఏ అవుతుంది మైనస్ లెవెన్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ అంటే లెవెన్కి మనం కౌంట్ చేయాల్సిన పని లేదు కాన్స్టెంట్స్ మనం అసలు లెక్కలోకి తీసుకోవద్దు ఓన్లీ వేరియబుల్స్నే తీసుకోవాలి. ఎక్స్ టూ జెడ్ టూ దీనికి ఫోర్ అవుతుంది కాబట్టి మనం ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో ఈ ఫోర్త్ టర్మ్ మాత్రం ఫోర్ వచ్చింది కాబట్టి ఈ ఫోరే ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ టూ వై స్క్వేర్ జెడ్ ప్లస్ టెన్ వై జెడ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్కి వై స్క్వేర్ జెడ్ వైకి టూ జెడ్కి వన్ త్రీ అవుతుంది వైజెడ్కి టూ ఏ వస్తుంది వైకి వన్ జెడ్కి వన్ కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ ఈ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అవుతుంది అనమాట అది త్రీ. నెక్స్ట్ వన్ పీక్యూ ప్లస్ పీ స్క్వేర్ క్యూ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఫస్ట్ దానికి వన్ వన్ టూ వస్తుంది సెకండ్ దానికి టూ వన్ త్రీ వస్తుంది థర్డ్ టర్మ్కి టూ టూ ఫోర్ వస్తుంది కాబట్టి ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఫోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ పీ స్క్వేర్ క్యూ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ దీంట్లో కూడా ఫస్ట్ దానికి త్రీ అవుతుంది సెకండ్ దానికి త్రీ అవుతుంది ఫోర్త్ దానికి టూ టూ ఉంది కాబట్టి ఫోర్ అవుతుంది ఇక్కడ ఫోర్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ రైట్ ఎనీ టూ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ విత్ ద సేమ్ డిగ్రీ ఇక్కడ ఏవైనా టూ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ రాయాలి వాటి డిగ్రీ సేమ్ ఉండాలి ఇప్పుడు ఏదైతే రాసినామో అట్లాంటిది రాస్తే సరిపోతుంది. ఇక్కడ టూ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ నైన్ వై జెడ్ మైనస్ సెవెన్ జెడ్ మైనస్ లెవెన్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఫస్ట్ దానికి త్రీ వస్తుంది సెకండ్ దానికి వన్ ప్లస్ వన్ టూ వస్తుంది ఇక్కడ జెడ్ ఒకటి ఉంది కాబట్టి వన్ వస్తుంది ఈ ఫోర్త్ టర్మ్కి మాత్రం ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ దగ్గర ఫోర్ వస్తుంది అంటే ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఫోర్ అనమాట.
ఇంకొక ఆల్జిబ్రేక్ ఎక్స్ప్రెషన్ రాయాలి మేడం, దాని యొక్క డిగ్రీ కూడా సేమ్ 4a ఉండేటట్టు చూడాలన్నమాట. ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ క్యూ మైనస్ p స్క్వేర్ q స్క్వేర్, ఇక్కడ ఫస్ట్ దానికి 3 వస్తుంది, సెకండ్ దానికి కూడా 3 వస్తుంది, థర్డ్ టర్మ్కి మాత్రం p స్క్వేర్ q స్క్వేర్ ఉంది కదా, 2 + 2 = 4 వస్తుంది. ఈ విధంగా మనం ఈ 2 ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్కి మనం డిగ్రీ 4 ఉండే విధంగా రాయడం జరిగిందనమాట. అబౌట్ 2 ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సేమ్ డిగ్రీ విత్ 4. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ పిఆర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. ఇక్కడ ఒక లైన్ ఇవ్వడం జరిగింది, ఈ లైన్ మొత్తం పి, మధ్యలో ఒక క్యూ ఉంది, తర్వాత ఆర్ ఉంది, మనకు లెంత్ ఆఫ్ పిఆర్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. పిఆర్ అంటే పి ఫస్ట్ కా నుంచి లాస్ట్ ఆర్ వరకు. అయితే మనకు ఇక్కడ లెంత్ కూడా ఇవ్వడం జరిగింది, పి నుంచి క్యూ వరకు అయితే 3a, క్యూ నుంచి ఆర్ వరకు అయితే 2a, మరి పి నుంచి ఆర్ వరకు అంటే పిఆర్ నుంచి క్యూ పిక్యూ ప్లస్ క్యూఆర్ అనమాట, అది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫిగర్ నుంచి చూస్తే పిఆర్ ఈక్వల్ టు పి నుంచి ఆర్ ఈక్వల్ టు పిక్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ క్యూఆర్, కాబట్టి పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ ప్లస్ క్యూఆర్ అని రాయొచ్చు. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ అంటే ఇక్కడ 3a ఉంది, 3a రాష్ట్రం, క్యూఆర్ అంటే 2a ఉంది, ఇక్కడ 2a రాష్ట్రం, 3a ప్లస్ 2a మనకు పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5a అవుతుంది అనమాట. ఇక్కడ మన క్వశ్చన్లో కూడా ఇక్కడ ఫిగర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అన్నాడు, అంటే మనకు వచ్చే ఆన్సర్ ఈ పిఆర్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉండాలి. ఇక్కడ టర్మ్స్ ఆఫ్ ఏలోనే ఉన్నాయి కాబట్టి 5a అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏనే కాబట్టి పిఆర్ ఈక్వల్ టు 5a అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రయాంగిల్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది, దీని యొక్క పెరిమీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 సైడ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది మనకు. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఈ 3 యాడ్ చేయాలి, 2x 6x 5x, 2 6 8 8 + 5 13x అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 13x అవుతుంది అనమాట. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇవ్వడం జరిగింది, దీన్ని మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ లెంత్ 3x అని ఇవ్వడం జరిగింది, బెడ్త్ ఏమో 2x అని ఇవ్వడం జరిగింది. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 2 × L + B, వేర్ ఎల్ ఈజ్ లెంత్, బి ఈజ్ బ్రెత్. మనకి ఈ ఫార్ములా ఉంది రెక్టాంగిల్కి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, 2 × L + B, ఎల్ అంటే లెంత్, బి అంటే బ్రెత్. మనం ఈ ఫార్ములాలను ఎల్ అంటే 3x, బి అంటే 2x అని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. హియర్ ఎల్ ఈక్వల్ టు 2x, బి ఈజ్ ఈక్వల్ టు 3x. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 2 × 2 అంటే ఇక్కడ 2 రాష్ట్రం, ఎల్ అంటే 3x రాష్ట్రం, ప్లస్ ఉంటే ఈ ప్లస్ రాష్ట్రం, బి ఉంటే 2x రాష్ట్రం. నెక్స్ట్ 2 అట్లనే ఉంది, 3x + 2x అంటే 5x రాష్ట్రం. నెక్స్ట్ 2 × 5 = 10x, 10x యూనిట్స్. ఇక్కడ యూనిట్స్ ఇవ్వలేదు కాబట్టి మనకు ఏ యూనిట్స్ ఇస్తే అవి మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, కిలోమీటర్స్లలో ఉంటాయి కదా, ఏవి ఇస్తే అవి అక్కడ రాస్తే సరిపోతుంది. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 10x. సబ్ట్రాక్ట్ ద సెకండ్ టర్మ్ ఫ్రమ్ ఫస్ట్ టర్మ్. ఇక్కడ 2 టర్మ్స్ ఇవ్వడం జరిగింది, ఆ 2 టర్మ్స్లో ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ని సప్రాక్ట్ చేయాలి. అందుకే ఇక్కడ సప్రాక్ట్ సెకండ్ టర్మ్ ఫ్రమ్ ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ నుండి సెకండ్ టర్మ్ని సప్రాక్ట్ చేయాలి. ఫస్ట్ది 8x - 5x, 8x 5x అని ఇవ్వబడింది కదా, మనం 8x నుంచి 5x ని సప్రాక్ట్ చేయాలి. అంటే 8x - 5x, 8x నుంచి 5x పోతే మనకు 3x వస్తాయి. నెక్స్ట్ వన్, 5p 11p ఇచ్చింది, మనం చేయాల్సింది 5p - 11p చేయాలి. 5p - 11p, ఇక్కడ 5p నుంచి 11p అంటే స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూ పోదు కాబట్టి రివర్స్ తీసేసి మనం మైనస్ పెడతాం. 11 - 5 = 6, 6కి మైనస్ పెట్టాలి, -6p, ఇక్కడ ఆన్సర్ అనేది -6p వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, 13m² - 2m², ఇక్కడ 13m² - 2m² చేయాలి, ఇక్కడ 11m² వస్తుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ మోనోమియల్స్ ఇఫ్ x = 1. ఇక్కడ మోనోమియల్స్ ఇచ్చిండు, ఆ మోనోమియల్స్లో x కనిపిస్తుంది మనకు, ఆ x బదులు 1 రాయాలన్నమాట. అంటే ఇఫ్ x = 1 దెన్ ఫైండ్ ద ఫాలోయింగ్ మోనోమియల్స్ అనమాట. మైనస్ x అంటే దీని వాల్యూ -x = x బదులు మైనస్ పెడితే ఏమవుతుంది, -1 అవుతుంది, ఇదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 4x అంటే x బదులు మనం 1 రాయాలన్నమాట. ఇక్కడ 4x రాస్తే 4 × x ఉన్నట్టు ఇది కాబట్టి 4 ఇంటూ
4x is equal to 4 into x. ఈ బ్రాకెట్ లో రాసింది ఎప్పుడైనా సరే మనం మల్టిప్లికేషన్ కింద యూజ్ చేస్తాం. బ్రాకెట్ రాస్తే 4 ఇంటూ 1 అనమాట. ఈ బ్రాకెట్ అనేది ఇంటూ లాగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 4 ఇంటూ 1 అంటే ఆన్సర్ 4 వస్తుంది. నెక్స్ట్ వన్ మైనస్ 2x స్క్వేర్. ఇక్కడ మైనస్ 2x స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2. ఈ x తీసేసి మనం 1 పెట్టాలి. మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 కాబట్టి అది 1 వస్తుంది కాబట్టి దీనికి మైనస్ 2 ఆన్సర్ వస్తుంది. సింప్లిఫై అండ్ ద వాల్యూ ఆఫ్ సింప్లిఫై అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4x ప్లస్ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 వెన్ x ఈక్వల్ టు మైనస్ 1. ఇక్కడ పెద్దగా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కొంచెం సింప్లిఫై చేసి చిన్నగా చేయాలి. చేసిన తర్వాత అక్కడ x ప్లేస్తో మనం మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ముందుగా ఇచ్చిన ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. ఇక్కడ 4x ఉంది, ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది. అంటే 4x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మొత్తం ఎన్ని అవుతాయి? 4x 2x యాడ్ చేస్తే 6x అవుతుంది. తర్వాత మైనస్ 2x స్క్వేర్, ఇక్కడ మైనస్ 2x స్క్వేర్ రాస్తాం. ఇక్కడ మైనస్ 1 ఉంది, మైనస్ 1 రాయడం జరిగింది. ఇప్పుడు x ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 6 ఇంటూ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ మైనస్ 1 పెట్టాలి. 6కి ఎక్స్కి మధ్యలో ఏం లేకుండా ఇంటూ ఉన్నట్టు ఇక్కడ మనం రెండు న్యూమరికల్ తీసుకున్నప్పుడు ఒకదాని బ్రాకెట్లో పెడితే ఆ రెండు మల్టిప్లై చేసినట్టు అవుతుంది అనమాట. మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ అంటే మైనస్ 1 స్క్వేర్ కదా, ఇక్కడ ఎక్స్ అంటే మైనస్ 1 స్క్వేర్ ఉంటే స్క్వేర్ రాష్ట్రం, ఈ మైనస్ 1 అదేవిధంగా రాయాలన్నమాట. 6 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 6. ఇక్కడ మైనస్ 1 స్క్వేర్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది. ఆ ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 2 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ 2 ఇంటూ ఇవన్ 2 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. మైనస్ 6, మైనస్ 2, మైనస్ 1, ఈ మూడింటికి మైనస్ 2 ఉన్నాయి కాబట్టి మనం మూడు నెంబర్లని యాడ్ చేస్తే 9 వస్తుంది. దానికి మనం మైనస్ 9 అని రాయాలి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ 9 వస్తుంది. నెక్స్ట్ వన్, రైట్ ద ఎక్స్ప్రెషన్ 5x స్క్వేర్ మైనస్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ప్లస్ 5x మైనస్ 13 ఇన్ ఇట్స్ సింప్లిఫైడ్ ఫామ్. ఫైండ్ ఇట్స్ వాల్యూ వెన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేయాలి షార్ట్ ఫామ్ చేసి. షార్ట్ ఫామ్ చేసిన తర్వాత ఎక్స్ ప్లేస్తో మనం మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. సొల్యూషన్లో 5x స్క్వేర్ మైనస్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ప్లస్ 5x మైనస్ 13 దీని ఈక్వల్ టు 2x స్క్వేర్. ఇక్కడ 5x స్క్వేర్ ఉంది, మైనస్ 3x స్క్వేర్ ఉంది. 5x స్క్వేర్ నుంచి మైనస్ 3x స్క్వేర్ చేస్తే 2x స్క్వేర్ వస్తుంది. తర్వాత x చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇక్కడ 5x ఉంది, ప్లస్ 5x, ఇక్కడ ప్లస్ 6x, ప్లస్ 5x ప్లస్ 6x రెండింటిని యాడ్ చేస్తే మనకు ప్లస్ 11x వస్తుంది. తర్వాత కాన్స్టెంట్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మైనస్ 13 ఉంది, మైనస్ 4 ఉంది. మైనస్ 13 మైనస్ 4 మైనస్ 17 అవుతుంది. మైనస్ 17, ఇక్కడ ప్లస్ 9 ఉంది. మైనస్ 17 ప్లస్ 8 అంటే మనకు మైనస్ 9 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్తో మనం మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. 2x స్క్వేర్, 2x స్క్వేర్ అంటే 2 ఇంటూ ఎక్స్ బదులు మైనస్ 2 పెట్టాలి. మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 11 ఉంటే 11 రాయాలి, ఎక్స్ బదులు మైనస్ 2 పెట్టాలి. మైనస్ 9, ఇక్కడ మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 అవుతుంది. 2 2 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 4 ఇంటూ 2 8 అవుతుంది. తర్వాత ప్లస్ 11 ఇంటూ మైనస్ 2 22 అవుతుంది, ఇది మైనస్ 9 అవుతుంది. ఇక 2 ఇంటూ 4 8, మైనస్ 22 మైనస్ 9 మైనస్ 31 అవుతుంది. 8 మైనస్ 31 అంటే మైనస్ 23, దీని ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 వై ఈజ్ ఈక్వల్ 2 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ 2 వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ అండ్ వై. ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి, వై ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకొని మనం ఇచ్చిన ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 4x మైనస్ 3y ప్లస్ 5. ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ బదులు 1 పెట్టాలి, మైనస్ 3 ఇంటూ వై ఉంది కదా, వై బదులు 2 పెట్టాలి, ప్లస్ 5 యాజ్ ఇట్ ఇస్ రాయాలి. 4 ఇంటూ 1 అంటే 4, మైనస్ 3 ఇంటూ 2 అంటే మైనస్ 6, ప్లస్ 5 అదేవిధంగా రాస్తాను. ఇక్కడ 4 5కి ప్లస్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. 4 ప్లస్ 5 9, 9 మైనస్ 6 3, దీనికి ఆన్సర్ 3 వస్తుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్. వై ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1, 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4, 1 ప్లస్ 4, 1 ప్లస్ 4 అంటే 5 ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ వై ప్లస్ 3 వై మైనస్ 9. ఎక్స్ వై, ఎక్స్ అంటే 1, వై అంటే 2 అంటే 1 ఇంటూ 2.
3 into 2 అంటే y అంటే 2 కదా కాబట్టి 2 రాస్తా మైనస్ 9 1 into 2 అంటే 2 3 2 is 6 మైనస్ 9 అదే విధంగా రాస్తా 2 plus 6 8 8 minus 9 అంటే minus 1 ఆన్సర్ ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ గివెన్ బై a equal to l into b ఇఫ్ l equal to 9 cm b is equal to 6 cm ఫైండ్ ఇట్స్ ఏరియా ఇక్కడ రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా ఇచ్చింది l into b అని తర్వాత l ఇచ్చిండు b ఇచ్చిండు మనం ఆ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ a equal to l into b ఇక్కడ l అంటే 9 cm b అంటే 6 cm అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ l అంటే 9 cm b అంటే 6 cm రాష్టం ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ ఇదేమి ఇచ్చిందే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ a equal to l plus b అని ఇక్కడ ఇచ్చిండు తర్వాత మనం దీంట్లోనే l అంటే ఇచ్చిండు మళ్ళీ b అంటే ఇచ్చింది l అంటే 9 cm b అంటే 6 cm ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ a equal to 9 into 6 54 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ అని రాస్తాం లేదంటే సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు అనమాట నెక్స్ట్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ గివెన్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ఇది ఫార్ములా అనమాట ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనేది ఫార్ములా ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 900 టి ఈక్వల్ టు 2 ఇయర్స్ అండ్ ఆర్ ఈక్వల్ టు 5% ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు తర్వాత పీటీఆర్ ఈ వాల్యూస్ ఇచ్చిండు పి ఇచ్చిండు 900 అని టి ఇచ్చిండు 2 అని ఆర్ ఏమో 5 అని ఇచ్చిండు మనం ఇచ్చిందని రాద్దాం సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 పి అంటే ఏంది టి అంటే ఏంది 100 ఆర్ అంటే ఏంది ఆ మూడు రాస్తే సరిపోతుంది బై 100 రాయాలి ఇయర్ పి ఈక్వల్ టు 900 టి ఈక్వల్ టు 2 ఇయర్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5% ఐ ఈజ్ ఈక్వల్ టు పి అంటే 900 టి అంటే 2 ఆర్ అంటే 5 బై 100 బై 100 అంటే బై 100 రాష్ట్రం ఇక్కడ 5 టు 10 10 ఇంటూ 900 అంటే 9000 అవుతుంది 9000 బై 100 సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ టు 9000 బై 100 అంటే మనకు 90 వస్తుంది అనమాట సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ 90 అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ వన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్పీడ్ ఎస్ డిస్టెన్స్ డి అండ్ టైం టి ఈజ్ గివెన్ బై ఎస్ ఈక్వల్ డి బై టి అంటే మనకు స్పీడ్ ఎస్ డిస్టెన్స్ డి టైం టి అనుకుంటే ఈ ఎస్ డి టీకి ఈ మూడింటి మధ్య ఉన్న రిలేషన్ ఎస్ ఈక్వల్ టు డి బై టి అనమాట ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎస్ ఈ ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటును ఇఫ్ డి వాల్యూ టీ వాల్యూ తెలిస్తే చేయొచ్చు కానీ ఇక్కడ డి వాల్యూ ఇచ్చిండు టీ వాల్యూ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఎస్ ఈక్వల్ డి బై టి ఇయర్ డి ఈక్వల్ 135 మీటర్స్ టీ ఈక్వల్ టు 10 సెకండ్స్ అని కూడా ఇవ్వడం జరిగింది ఎస్ ఈక్వల్ టు డి అంటే 135 మీటర్స్ టీ అంటే 10 సెకండ్స్ ఇక్కడ 135 బై 10 అంటే 13.5 వస్తుంది ఎందుకంటే మనం 10తో డివైడ్ చేసేటప్పుడు పాయింట్ ఒకటి లెఫ్ట్ సైడ్ జరుగుతుంది ఇక్కడ 5 తర్వాత ఉన్న పాయింట్ 5కి లెఫ్ట్ సైడ్ జరిగి 13కి 5కి మధ్యలో పాయింట్ వస్తుంది కాబట్టి ఎస్ ఈక్వల్ టు 13.5 ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ అదే విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఎస్ ఈక్వల్ 13.5 మీటర్ పర్ సెకండ్ వస్తుంది దీంతో థర్డ్ చాప్టర్ పూర్తయింది ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్ ఇందులో యాడ్ ద ఫాలోయింగ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ బోత్ హారిజంటల్ అండ్ వర్టికల్ మెథడ్స్ డిడ్ యూ గెట్ ద సేమ్ ఆన్సర్ విత్ బోత్ మెథడ్స్ అనమాట అయితే ఇక్కడ 2 ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది వీటిని హారిజంటల్ అండ్ వర్టికల్ 2 మెథడ్స్లో మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి హారిజంటల్ అంటే ఒకదాని పక్కన ఒకటి ఉంచి మనం యాడ్ చేయడం వర్టికల్ అంటే ఒకదాని కింద ఒకటి వేసుకొని చేయాలన్నమాట అయితే ఇక్కడ ముందుగా హారిజంటల్ మెథడ్ ప్రకారం చేద్దాం అంటే ఈ రెండు ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది కదా ఈ రెండింటిని పక్క పక్క నుంచి ఇక్కడ మధ్యన ప్లస్ పెట్టినాం యాడ్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ రాసినాం ప్లస్ ఉంచినాం తర్వాత సెకండ్ది రాసినాం అంటే ఫస్ట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ సెకండ్ది 5y² ప్లస్ 3xy మైనస్ 6x² అయితే ఇక్కడ మనం యాడ్ చేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్కి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని యాడ్ చేయాలి ఇందులో ఎక్కడెక్కడ ఎక్స్ స్క్వేర్లు ఉన్నాయనేటివి మనం వెతుక్కోవాలి ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ మైనస్ 6x² ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 1 ఉన్నట్టు 1 మైనస్ 6 అంటే మైనస్ 5 వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ 5x² తర్వాత ఎక్స్ వైలు చూద్దాం ఇక్కడ మైనస్ 2xy ఉంది ఇక్కడ ప్లస్ 3xy ఉంది రెండింటికి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి 3xy మైనస్ 2xy అంటే 3xy నుంచి 2xy పోతే ఒక xy వస్తుంది ప్లస్ xy ఉంటుంది
తర్వాత ఇక్కడ 3y² ఉంది, ఇక్కడ 5y² ఉంది. ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే 3 + 5 8y² ఈ విధంగా వస్తుంది. ఇది హారిజంటల్గా చేసినట్టు అనమాట. ఇప్పుడు వర్టికల్లో వేద్దాం, ఒకదాని కింద ఒకటి వేసుకొని చేయాలి. అయితే ఇప్పుడు ముందుగా వర్టికల్లో ఫస్ట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ రాయడం జరిగింది, x² - 2xy + 3y² సేమ్ అదే ఇక్కడ రాయడం జరిగింది. అయితే వర్టికల్ ఒకదాని కింద ఒకటి వేసుకునేటప్పుడు మనం x² కింద x² వేసుకోవాలన్నమాట. మనకు యాడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. x² కింద x² కింద ఇక్కడ -6x² వేసుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత ఈ xyల కింద ఈ xyని వేసుకోవాలి +3xy. తర్వాత 3y² కింద ఇక్కడ ఉన్నటువంటి y² టర్మ్స్ 5y² వేసుకొని దీన్ని మనం యాడ్ చేయాలన్నమాట. +x² - 6x² ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు -5x² వస్తుంది. ఇక్కడ 3xy - 2xy +xy, ఇక్కడ 3 + 5 రెండింటి ప్లస్లు ఏమన్నా కూడా యాడ్ చేస్తాం +8y². ఇక్కడ ఈ రెండింటి కనుక మనం కంపేర్ చేస్తే హారిజంటల్గా మనం చేసినప్పుడు -5x² + xy + 8y² వచ్చింది. వర్టికల్గా చేసినప్పుడు కూడా -5x² + xy + 8y² వచ్చింది. ఆన్సర్లు మాత్రం సేమ్ వచ్చినాయి. కాబట్టి మనం హారిజంటల్గా చేసిన వర్టికల్గా చేసిన సేమ్ వస్తాయని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, 4a² + 5b² + 6ab ఇది ఒకటి, 3ab ఇది ఒక్కటే ఒకటి. థర్డ్ది 6a² - 2b² ఫోర్త్ది 4b² - 5ab. ఇక్కడ 4 ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4ను మనం యాడ్ చేయాలి కాబట్టి అన్నిటి మధ్యలో ప్లస్లు పెట్టి ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ స్క్వేర్లు ఉన్నాయో మనం చూడాలి. ఇక్కడ 4a² ఉంది, ఇక్కడ +6a² ఉంది. 4a² + 6a² 10a² వస్తుంది. తర్వాత b² కనుక మనం గమనిస్తే ఇక్కడ 5b² ఉంది, 5b² ఇక్కడ +4b² అంటే మనం ముందుగా ఎక్కడెక్కడైతే ప్లస్లు ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5b² ప్లస్ ఉంది, ఇక్కడ 4b² ప్లస్ ఉంది. కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి, +9b² అవుతుంది. ఇక్కడ -2b² చేస్తే +7b² వస్తుంది అనమాట. 9b² - 2b² చేస్తే 7b² వస్తుంది. తర్వాత ఏబీలు కౌంట్ చేయాలి. ఇక్కడ 6ab 3ab 9ab 9ab, ఇక్కడ -4a 5ab, మనకు ఆన్సర్ 4ab వస్తుంది. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. అయితే నేను హారిజంటల్గా చేశాను. మీరు ఇందాక ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా అయితే వర్టికల్గా చేశానో మీరు అదే విధంగా మీరు వర్టికల్గా చేసి ఆ ఆన్సర్ ఈ ఆన్సర్తో కంపేర్ చేయండి, సేమ్ అదే ఆన్సర్ మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 2x + 9y - 7z ఒకటి. సెకండ్ వన్, 3y + z + 3x ఒకటి. తర్వాత థర్డ్ వన్, 2x - 4y - z. ఈ మూడింటిని మనం యాడ్ చేయాలి కాబట్టి మధ్యలో మనం ప్లస్ పెట్టి యాడ్ చేస్తాం. ఇక్కడ ఏవి వస్తాయో చూసుకుంటాం. ముందుగా మనం ఎక్స్ లైన్ కనుక చూస్తే 2x, తర్వాత ఇక్కడ 3x 2x, మొత్తం కలిసి 2 3 5 5 + 2 7 7x, ప్లస్ వైలు 9y, ఇక్కడ 3y. 9 3 ఎంత అవుతుంది? రెండు ప్లస్ లెవెన్ కాబట్టి యాడ్ చేస్తాం 12 12 - ఇక్కడ 4y. 12 - 4 అంటే 8 8y రాయడం జరిగింది. నెక్స్ట్ 7z - 7z ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇక్కడ +z ఉంది, ఇక్కడ -z ఉంది. +z - z రెండు కలిసి క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలేదు -7z ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, 2x² - 6x + 3. ఫస్ట్ సెకండ్ వన్, -3x² - x - 4. థర్డ్ వన్, 1 + 2x - 3x² ఇక్కడ ఈ మూడు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ స్టెప్లో వీటిని ప్లస్ చేస్తాం అంతే. తర్వాత ఇక్కడ 2x² - 3x² - 3x² - 3x² - 3x² - 6x² అవుతుంది. -6x² + 2x² - 4x² అవుతుంది. తర్వాత ఎక్స్లను చూద్దాం. -6x - -x - 7x - 2x - 5x వస్తుంది. తర్వాత కాన్స్టెంట్ని కనుక గమనిస్తే ఇక్కడ +3 - 4
ప్లస్ వన్ ఉంది, ప్లస్ వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అవుతుంది. ఈ మైనస్ ఫోర్ తో యాడ్ చేస్తే మనకు అది జీరో అయిపోతుంది, కాన్స్టెంట్లు మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ అవుతుంది, ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ జీరో. కాబట్టి ఇక నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ రాదనమాట. నెక్స్ట్ సింప్లిఫై, 2x² ప్లస్ 5x మైనస్ 1 ప్లస్ 8x ప్లస్ x² ప్లస్ 7 మైనస్ 6x ప్లస్ 3 మైనస్ 3x². దీన్ని మనం సింప్లిఫై చేయాలి. కాబట్టి ఇప్పటివరకు ఏ విధంగా అయితే చేసినాం ఇప్పుడు అదే విధంగా చేయాలన్నమాట. x² ఎక్కడనే చూడాలి. ఇక్కడ 2x² ఉంది, ఇక్కడ ఒక x² ఉంది, అంటే ఇది ప్లస్ 2x² ప్లస్ x² ప్లస్ 3x² అవుతుంది, ఇక్కడ మైనస్ 3x². సో ప్లస్ 3x² మైనస్ 3x² క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఎక్స్లు చూద్దాం. 5x ఇక్కడ ప్లస్ 8x, ఈ రెండింటి ప్లస్లు ఉన్నాయి కాబట్టి 13x అవుతుంది. 13x అయితే ఇక్కడ మనం x² చూసేటప్పుడు 13x మైనస్ 6x, 13x పోతే 7 వస్తుంది, 7x ప్లస్. తర్వాత కాన్స్టెంట్ చూద్దాం, ఇక్కడ మైనస్ 1 ఉంది, తర్వాత ప్లస్ 7 ఉంది, ప్లస్ 3 ఉంది. కాబట్టి ప్లస్ 3 ప్లస్ 7 10 అవుతుంది, 10 మైనస్ 1 9 అవుతుంది, 7x ప్లస్ 9 ఆన్సర్ వస్తుంది అనమాట. థర్డ్ వన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇవ్వడం జరిగింది, దానికి ఎల్ ఇవ్వడం జరిగింది, బి ఇవ్వడం జరిగింది. ఎల్ అంటే లెంత్, బి అంటే బెర్త్ కదా, ఆ రెండు ఇవ్వడం జరిగింది. దీని పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయడం జరిగింది కదా, సేమ్ అదే విధంగా చేద్దాం. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ డి, వేర్ ఎల్ ఈజ్ లెంత్, బి ఈజ్ బ్రెడ్త్. ఇది మనకు తెలుసు. ఇక్కడ ఎల్ అంటే 6x ప్లస్ వై, బి అంటే 3x మైనస్ 2y. ఇప్పుడు మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా, ఎల్ అంటే 6x ప్లస్ వై ప్లస్ బి అంటే 3x మైనస్ 2y. ఈ విధంగా రాయడం జరిగింది. తర్వాత 2 అట్టనే ఉంటుంది, 6x 3x 9x అవుతుంది, ప్లస్ వై మైనస్ 2y మైనస్ వై అవుతుంది. తర్వాత ఇక్కడ 2 అనేది లోపల ఉన్న ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి 2 ఇంటూ 9 18x మైనస్ 2 ఇంటూ వై 2y. కాబట్టి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 18x మైనస్ 2y వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూ సైడ్స్ ఆర్ 2a ప్లస్ 3b, బి మైనస్ ఏ, 4a మైనస్ 2b. ఈ విధంగా మనకు ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది, దానికి సైడ్స్ మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ సొల్యూషన్లో మనం పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఈ 3 సైడ్స్ని మనం యాడ్ చేస్తాం. బి మైనస్ ఏ అంటే బి మైనస్ ఏ ప్లస్ 4a మైనస్ 2b, 4a మైనస్ 2b ఉంది. చివరిది 2a ప్లస్ 3b, 2a ప్లస్ 3b ఉంది. ఇక్కడ మనం ఇవన్నింటిని మనం యాడ్ చేస్తే ఏలు ఎన్నినే చూద్దాం. ఇక్కడ 4a ఉంది, 2a ఉంది, ప్లస్ ఉన్నాయి. ప్లస్ 4a ప్లస్ 2a ప్లస్ 6a అవుతుంది, 6a మైనస్ ఏ 5a. తర్వాత బీలు చూడండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఒక బి ఉంది, ఇక్కడ ఒక ప్లస్ 3b ఉంది, 4b అవుతుంది, 4b ఇక్కడ మైనస్ 2b, 4b మైనస్ 2b ప్లస్ 2b అవుతుంది. ఈ విధంగా మనం ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత సబ్ట్రాక్ట్ ద సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది, వాటిలో సెకండ్ ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి తీసేయాలన్నమాట. ఇక్కడ 2a ప్లస్ బి ఒక ఎక్స్ప్రెషన్ను, ఏ మైనస్ బి ఇక్కడ ఇక్కడ ఇచ్చింది కూడా మనం చాలా కేర్ఫుల్గా చదువుకోవాలి. సబ్ట్రాక్ట్ ద సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్, అంటే సెకండ్ ఎక్స్ప్రెషన్నే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి తీసేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 2a ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి, ఈ విధంగా ఫస్ట్ అయితే బ్రాకెట్లో ఉంచి మైనస్ గుర్తు పెట్టాలి, ఎందుకంటే ప్లస్ పెట్టినప్పుడు మనకు ప్రాబ్లం ఫేస్ కాదు, కానీ మైనస్ పెట్టినప్పుడు ఫేస్ అవుతుంది అనమాట. మనకు ఇక్కడ బ్రాకెట్లో ఉన్నటువంటి ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్కి ముంగల మైనస్ ఉన్నప్పుడు, అంటే మైనస్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు వాటిలో ఉన్న సిగ్నల్ సైన్స్ మారుతాయి అనమాట, సింబల్స్ మారుతాయి. ఇప్పుడు 2a ప్లస్ బి అంటే 2a ప్లస్ బి అదే విధంగా రాస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏ, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి అవుతుంది అనమాట. మనం ఎడిషన్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాదు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మాత్రం బ్రాకెట్లో ఉన్నటువంటి అన్నిటి సైన్ చేంజ్ అవుతుంది అనమాట. ఏ ఉంది కాబట్టి మైనస్ ఏ, మైనస్ బి ఉంది కాబట్టి ప్లస్ బి అవుతుంది, అంటే బ్రాకెట్లో ఉన్నటువంటి టర్మ్స్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 2a మైనస్ ఏ అవుతుంది, బి ప్లస్ బి 2b అవుతుంది, 2a మైనస్ ఏ
b plus b 2b ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు జరిగిందన్నమాట నెక్స్ట్ వన్ సెకండ్ x plus 2y plus z ఇది ఒక ఎక్స్ప్రెషన్ సెకండ్ ఎక్స్ప్రెషన్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 3z ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ స్టెప్ ఇది రాయాలన్నమాట ఫస్ట్ దాన్ని బ్రాకెట్ రాయాలి సెకండ్ దాన్ని బ్రాకెట్ రాయాలి మధ్యలో మైనస్ పెట్టాలి నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉందో అదే విధంగా రాయాలి ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ జెడ్ అదే విధంగా రాయాలి ఇక్కడ సెకండ్ బ్రాకెట్లో ఉన్నటువంటి అన్ని టర్మ్స్ యొక్క సైన్ చేంజ్ చేయాలి ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కానీ ప్లస్ ఎక్స్ అయింది మైనస్ వై ప్లస్ వై మైనస్ 3z ప్లస్ 3z అవుతుంది ఇప్పుడు ఎక్స్ ఎక్స్ ఎక్కడెక్కడనే చూడండి ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ 2x అవుతుంది ఇక్కడ 2y ఇక్కడ ఒక వై 3y అవుతుంది జెడ్ 3z అన్నిటి ప్లస్లే ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా యాడ్ చేస్తాం ప్లస్ 4z అవుతుంది అన్నమాట నెక్స్ట్ 3a స్క్వేర్ మైనస్ 8ab మైనస్ 2b స్క్వేర్ ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సెకండ్ ఎక్స్ప్రెషన్ 3a స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ 6b స్క్వేర్ ఈ రెండింటిని మనం ఫస్ట్ స్టెప్ మాత్రం ఈ విధంగా రాయాలి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మైనస్ సెకండ్ ఎక్స్ప్రెషన్ రెండింటిని జాగ్రత్తగా ఈ విధంగా బ్రాకెట్లలో రాయాలన్నమాట నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉందో అది రాస్తాం తర్వాత సెకండ్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు 3a స్క్వేర్కి మైనస్ పెడతాం 4abకి ప్లస్ వస్తుంది 6b స్క్వేర్కి మైనస్ వస్తుంది ఇక్కడ 3a స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ 3a స్క్వేర్ 3a స్క్వేర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకదాని ప్లస్ ఉంది ఒకదాని మైనస్ ఉంది అవి క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత మైనస్ 8ab ప్లస్ 4ab మైనస్ 4ab వస్తుంది మైనస్ 2b స్క్వేర్ మైనస్ 6b స్క్వేర్ మైనస్ 8b స్క్వేర్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ వన్ 4pq మైనస్ 6p స్క్వేర్ మైనస్ 2q స్క్వేర్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ సెకండ్ మాత్రం 9p స్క్వేరే ఉంది కాబట్టి ఈ విధంగా రాయాలి నెక్స్ట్ ఈ విధంగా రాస్తాం ఇది 9p స్క్వేర్ ఒకదానికే మైనస్ వస్తుంది ఇక్కడ 4pq ఎలా ఉంది అలానే వస్తుంది ఇంకా వేరే టర్మ్స్ లేవు 6p స్క్వేర్ మైనస్ 9p స్క్వేర్ ఇక్కడ మైనస్ 6p స్క్వేర్ ఇక్కడ మైనస్ 9p స్క్వేర్ మొత్తం కలిపి 15 మైనస్ 15p స్క్వేర్ అవుతుంది ఇది ఒకదాన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తాం తర్వాత మైనస్ 2q స్క్వేర్ ఎట్లుంది అట్లనే రాస్తాం ఫస్ట్ది లాస్ట్ సేమ్ టర్మ్స్ వస్తాయి ఇక్కడ p స్క్వేర్లలోనే మార్పు వస్తుందన్నమాట మైనస్ 6p స్క్వేర్ నుంచి 9p స్క్వేర్ తీసేస్తే మైనస్ 15p స్క్వేర్ ఒకటే చేంజ్ అవుతుంది ఈ విధంగా ఇది చేయడం జరిగింది నెక్స్ట్ వన్ 7 - 2x మైనస్ 3x స్క్వేర్ ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సెకండ్ ఎక్స్ప్రెషన్ 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3 ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఈ విధంగా రాయాలి రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అదేవిధంగా రాసి సెకండ్ దాంట్లో ఉన్నటువంటి సైన్ చేంజ్ చేస్తాం కదా ఇక్కడ 2x స్క్వేర్కు మైనస్ 2x స్క్వేర్ మైనస్ 5x చేంజ్ టు ప్లస్ 5x మైనస్ 3 చేంజ్ టు ప్లస్ 3 ఇప్పుడు మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ రెండింటికి మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ 5x స్క్వేర్ వస్తుంది ఇక్కడ ప్లస్ 5x మైనస్ 2x ప్లస్ 3x వస్తుంది 7 + 3 = 10 నెక్స్ట్ ప్రాబ్లం 5x స్క్వేర్ మైనస్ 3xy మైనస్ 7y స్క్వేర్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ సెకండ్ వన్ 3x స్క్వేర్ మైనస్ xy మైనస్ 2y స్క్వేర్ ఇది సెకండ్ది ఫస్ట్ స్టెప్ ఈ విధంగా రాస్తాం సెకండ్ స్టెప్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అదేవిధంగా రాసి 3x స్క్వేర్కి మైనస్ రాస్తాం మైనస్ xy ప్లస్ xy అవుతుంది 2y స్క్వేర్ కాస్త ప్లస్ 2y స్క్వేర్ అవుతుంది ఇక్కడ 5x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ 2x స్క్వేర్ వస్తుంది తర్వాత మైనస్ 3xy ప్లస్ xy మైనస్ 2xy వస్తుంది ఇక్కడ మైనస్ 7y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట సెవెంత్ వన్ 6m³ ప్లస్ 4m² ప్లస్ 7m - 3 దీంట్లో నుంచి 3m³ ప్లస్ 4ను సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట ఫస్ట్ స్టెప్ ఈ విధంగా రాస్తాం తర్వాత స్టెప్లో ఫస్ట్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ సేమ్ రాస్తాం ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి రెండింటికి ప్లస్లే ఉన్నాయి కాబట్టి మైనస్ 3m³ మైనస్ 4 రాస్తాం ఇక్కడ 6m³ మైనస్ 3m³ 3m³ వస్తుంది ఇక్కడ ఎం స్క్వేర్లు ఎం టర్మ్స్ లేవు కాబట్టి 4m² ప్లస్ 7m అదేవిధంగా వస్తాయి ఇక్కడ మైనస్ 3 ఇక్కడ మైనస్ 4 మైనస్ 7 అవుతుంది అన్నమాట నెక్స్ట్ సిక్స్త్ వన్ సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5xy ప్లస్ 2y స్క్వేర్ అండ్ y స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 3x స్క్వేర్ ఫ్రమ్ ద సమ్ ఆఫ్ 6x స్క్వేర్ మైనస్ 8xy మైనస్ y స్క్వేర్ అండ్ 2xy మైనస్ 2y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయమంటుడు దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఈ రెండింటిని సమ్ చేయాలి ఈ రెండింటిని యాడ్ చేసి
sum of these two expressions అన్నమాట. ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ వచ్చిన ఒక ఎక్స్ప్రెస్ ఒకటి వస్తుంది ఆన్సర్, ఈ ఆన్సర్ని ఈ ఆన్సర్ నుంచి తీసేయాలన్నమాట. అంటే రిక్వైర్డ్ ఏమొస్తుందంటే ఫస్ట్ వన్ 6x² మైనస్ 8xy మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 2y² మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఈ రెండింటిని మనం యాడ్ చేసినాం. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసినాక దీంట్లో నుండి ఈ రెండింటిని యాడ్ చేసిన దాన్ని మనం తీసేయాలన్నమాట. ఈ విధంగా రెడ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అవుతుంది కదా, అట్లా చూడండి. ఇక్కడ సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ దీస్ టూ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ దీస్ టూ ఎక్స్ప్రెషన్స్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ, మైనస్ ఈ రెండింటిని యాడ్ చేయడం ఇక్కడ జరుగుతుంది. అంటే ఈ రెండింటి సమ్ నుంచి ఈ రెండింటి సమ్ తీసేయాలి. సింపుల్ ఈ విధంగా రాయడం జరిగింది. ఈ రెండింటి సమ్ అంటే ఇక్కడ సమ్ చేస్తున్నాం ప్లస్ పెట్టినాం, ఈ రెండింటి సమ్ అంటే ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేయమంటుంది కాబట్టి ఇది ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా చేసేటప్పుడు ఈ రెడ్ బ్రాకెట్ తీసేసి మనం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాయడం జరుగుతుంది. సెకండ్ ఇది మాత్రం రెడ్ బ్రాకెట్ అని ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ టైం ఈ మైనస్తో చేసేటప్పుడు మొత్తం చేంజ్ అవుతాయి సైన్, కాబట్టి ఇక్కడ మైనస్ను అదే విధంగా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని ఈ రెండింటి కనుక మనం సమ్ చేస్తే 6x² మైనస్ ఎక్స్ స్క్వేర్ 5x² వస్తుంది. తర్వాత మైనస్ 8xy ప్లస్ 2xy మైనస్ 6xy అవుతుంది. మైనస్ y² మైనస్ 2y² మైనస్ 3y² అవుతుంది. ఈ మైనస్ ఎట్లుంది అట్లనే ఉంది. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని కూడా మనం సింప్లిఫై చేస్తే x² మైనస్ 3x² మైనస్ 2x² వస్తుంది. మైనస్ 5xy మైనస్ 2xy మైనస్ 7xy వస్తుంది. 2y² ప్లస్ y² 3y² వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇదే విధంగా రాసి ఇప్పుడు దీంట్లో ఉన్నవి మనకు సైన్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ 2x² ఉంది కదా, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x² ప్లస్ 7xy. ఇక్కడ 3y² ప్లస్ ఉంది కదా, అది మైనస్ అవుతుంది, మైనస్ 3y² అవుతుంది. ఇప్పుడు 2x² 5x² ప్లస్ 2x² 7x² ఇక్కడ మైనస్ 6xy ప్లస్ 7xy ప్లస్ xy అవుతుంది. మైనస్ 3y² మైనస్ 3y² మైనస్ 6y² అవుతుంది అనమాట. నెక్స్ట్ వాట్ షుడ్ బి యాడెడ్ టు 1 ప్లస్ 2x మైనస్ 3x² టు గెట్ x² మైనస్ x మైనస్ 1. అంటే ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి ఏం యాడ్ చేస్తే సెకండ్ ఎక్స్ప్రెషన్ వస్తుందని అడుగుతుంది. కాబట్టి మనం కావాల్సిన రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అనమాట. ఈ విధంగా రాసేటప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉందో అదే రాస్తాం, సెకండ్ దగ్గర మాత్రం సైన్ చేంజ్ చేస్తాం మైనస్ ఉన్నందుకు. మైనస్ 1 మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x² అవుతుంది. x² 3x² 4x² ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3x మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం, వాట్ షుడ్ బి టేకన్ అవే ఫ్రమ్ 3x² మైనస్ 4y² ప్లస్ 5xy ప్లస్ 20 టు గెట్ మైనస్ x² మైనస్ y² ప్లస్ 6xy ప్లస్ 20. అంటే ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి ఏం తీసేస్తే ఇది వస్తుంది అని అడుగుతుంది అనమాట. కాబట్టి ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లకి సెకండ్ ఎక్స్ప్రెషన్ తీసేస్తేనే మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. కాబట్టి రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఇది ఫస్ట్ దాని మైనస్ సెకండ్ రాయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లో ఈ ఫస్ట్ ఇది ఇదే విధంగా రాసి సెకండ్ దాన్ని మాత్రం సైన్స్ చేంజ్ చేస్తాం. మైనస్ x² ప్లస్ x² అవుతుంది, మైనస్ y² ప్లస్ y² అవుతుంది, ప్లస్ 6xy మైనస్ 6xy ప్లస్ 20 మైనస్ 20గా చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ ఇది మాత్రం సేమ్ ఉంటుంది, 3x² మైనస్ 4y² ప్లస్ 5xy ప్లస్ 20 అదేవిధంగా ఉంటుంది. ఇప్పుడు 3x² ప్లస్ x² ఈ రెండు ప్లస్లే ఉన్నాయి కాబట్టి 4x² అవుతుంది. తర్వాత మైనస్ 4y² ఇక్కడ ప్లస్ y² మైనస్ 3y² అవుతుంది, ప్లస్ 5xy మైనస్ 6xy ఇది మైనస్ 6y అవుతుంది. ఇక్కడ ప్లస్ 20 మైనస్ 20 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి కాన్స్టెంట్ ఇక్కడ రాదనమాట. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 9th వన్, ద సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్ ఈజ్ 8 ప్లస్ 13a ప్లస్ 7a² అంటే 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఆ 3ని యాడ్ చేస్తే ఇది వచ్చిందనమాట. దాంట్లో 2 ఆఫ్ దెమ్ ఆర్ 2a² ప్లస్ 3a ప్లస్ 2 అండ్ 3a² మైనస్ 4a ప్లస్ 1. ఫైండ్ ద థర్డ్ ఎక్స్ప్రెషన్. మనకు 3 వీటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది కదా, దీంతో కానీ 2 ఎక్స్ప్రెషన్స్ తీసేసినాం అనుకోండి,
subtraction chesthe manaku kavalsina expression vastundannamata. Required expression equal to first expression minus ee two expression idemo sum of three expressions idi deentla nunchi ichina rendittini manam subtraction chesthe manaku kavalsina vachestundannamata. ఈ రెండింటిని మైనస్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఎట్లుంది అట్లు రాస్తాం, సెకండ్ మాత్రం సైన్స్ చేంజ్ చేస్తాం, థర్డ్ కూడా సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా సైన్ చేంజ్ అయిపోతుంది. ఇవన్నింటిని మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు 2a² + 14a + 5 వస్తుంది అనమాట. నెక్స్ట్ 10th వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 4x² + y² - 6xy ఇవ్వడం జరిగింది, బి ఈక్వల్ టు 3y² + 12x² + 8xy అండ్ సి ఈక్వల్ టు 6x² + 8y² + 6y ఇవ్వడం జరిగింది. అయితే ఫైన్ a + b + c. ఫస్ట్ వన్ సెకండ్ వన్ a - b - c, థర్డ్ వన్ 2a + b, ఫోర్త్ వన్ 3a - 3b. ఇవన్నీ ఫైండ్అవుట్ చేయాలన్నమాట. మనకు a + b + c అంటే ఏ వాల్యూ ఏమిచ్చిందో, బి వాల్యూ ఏమిచ్చిందో, సి వాల్యూ ఏమిచ్చిందో వాటిని సబ్స్టిట్యూట్ చేసి చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ వన్ చూడండి, a + b + c. ఏ అంటే ఏ వాల్యూ రాష్ట్రం, 4x² + y² - 6xy రాష్ట్రం. ప్లస్ బి అంటే ప్లస్ రాసి బి రాసేయాలి. బి అంటే ఏంటిది, 3y² + 12x² + 8xy రాయాలి. ప్లస్ సి అంటే సి రాసేస్తాం. ఇక్కడ ప్లస్లే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్లో సింపుల్గా మనం వీటిని తీయచ్చు. ఇప్పుడు మనం ఈ మూడింటిని కనుక మనం యాడ్ చేస్తే 4x² ఇక్కడ 12x² 4 + 12 16 + 6 22x² వస్తుంది. వై స్క్వేర్ అని యాడ్ చేస్తే ఇక్కడ ఒక వై స్క్వేర్, ఇక్కడ 3y² 4y² అవుతుంది. దీంట్లో 8 4 + 8 12y² వస్తుంది. ఇక్కడ -6xy ఉంది, ఇక్కడ +6xy ఉంది. ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, మిగిలింది 8xy. ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ దాన్ సెకండ్ది a - b - c. ఏ అంటే ఇది ఏ వాల్యూ రాష్ట్రం, బి అంటే మైనస్ బి రాయాలి, మైనస్ సి అంటే మైనస్ సి. ఈ విధంగా రాయాలి. తర్వాత ఏ అంటే ఏలో ఉన్న వాల్యూస్ రాస్తాం, బి మైనస్ బి అన్నప్పుడు ఇవన్నీ సైన్ చేంజ్ చేసి రాయాలి. 3y² కి మైనస్ రాయాలి, 12x² కి మైనస్ రాయాలి, 8xy కూడా మైనసే రాయాలి. మైనస్ వీటి కూడా మూడుటికి మైనస్ ప్లస్లే ఉన్నాయి కాబట్టి మనం మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మూడింటికి మైనస్లే వస్తాయి. ఇది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు -14x² - 10y² - 20xy వస్తుంది అనమాట. నెక్స్ట్ 2a + b. 2a అంటే 2 ఇంటూ a, ప్లస్ బి అంటే యాజ్ ఇట్ ఇస్గా బి వాల్యూ రాస్తాం, 3y² + 12x² + 8xy రాస్తాం. ఇక్కడ 2a అంటే ఏలో ఉన్నటువంటి ఈ త్రీ టర్మ్స్ని 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే 2 4 8x² వై స్క్వేర్ అంటే 2 అంటే 2y² 6 ఇంటూ 2 అంటే -12xy. ఈ విధంగా ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి త్రీ టర్మ్స్ని 2తో మల్టిప్లై చేయాలి. ప్లస్ బి అంటే ఇదే విధంగా బి ఎలా ఉందో అదే విధంగా రాస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే అంటే 8x² ఇక్కడ 12x² చేస్తే 20x² 2y² + 3y² చేస్తే 5y² -12xy + 8xy చేస్తే -4xy వస్తుంది అనమాట. నెక్స్ట్ 4th ది, a - 3b. ఏ అంటే ఏ వాల్యూ రాస్తాం, -3 ఇంటూ b అంటే 3 ఇంటూ b రాస్తాం. ఏ వాల్యూ ఎట్లుంది అట్లనే రాస్తాం. 3ది -3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 3 9, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 9y² అవుతుంది. తర్వాత -(+) అవుతుంది, 3 12 36x² అవుతుంది. -(-) అవుతుంది, 3 8 24xy అవుతుంది. మనం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే అంటే 4x² ఇక్కడ -36x² -32x² వస్తుంది. ఇక్కడ y² - 9y² -8y² వస్తుంది. -6xy - 24xy, రెండింటికి మైనస్లే ఉన్నాయి కాబట్టి -30xy వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయడం జరిగింది. ఇంతటితో ఈ చాప్టర్ పూర్తయింది. తర్వాత వచ్చే లెసన్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.